ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాబోయే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దోసుకోవడమే చేసిరు, రేట్లు పెంచడమే చేసిరు, కానీ రేట్లు తగ్గించలేదు. ఉచితంగా ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనిని ఓర్వలేక ఈ రోజు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా బలుకొని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి గురించి, అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మరి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు కనుక మరి మానుకోకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మరొక పెద్ద మీటింగ్ అనుకున్నాం, వాస్తవానికి ఫంక్షన్ హాల్ అనుకున్నాం.